Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలే లోకేష్ పైగా పవన్ పోటీ ఇక చూసుకోండి. పవన్ కళ్యాణ్ లోకేష్ ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటున్నారు. వారసత్వం అనే అర్హతతో టీడీపీ అధినేతగా లోకేష్ ఎదగాలని చూస్తూ ఉంటే సొంతగా పెట్టిన పార్టీని కష్ట నష్టాలు పడుతూనే నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇద్దరిలో ఒకే ఒక కామన్ పాయింట్, సీఎం జగన్కి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే ఈ ఇద్దరు నేతలు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి తమ సత్తా చూపిస్తామంటూ రెడీ అవుతున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని నిలదీయడానికి, విమర్శించడానికి వీరికి సరైన సబ్జెక్ట్ దొరకలేదు. తాజాగా జాబ్ క్యాలెండర్ పేరుతో జరుగుతున్న హడావిడి వీరికి బాగా కలిసొచ్చింది. దీంతో యువతకు అండగా నేనంటే నేనంటూ లోకేష్ పవన్ పోటీ పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధుల వరద పారించడంతో ప్రతిపక్షాలకు విమర్శించడానికి పెద్ద అవకాశం లేకుండా పోయింది. లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లలోనే డబ్బులు పడుతున్నాయి. దీంతో చిన్నా చితగా అసంతృప్తి లేవి వారికి ఆనడం లేదు. ప్రతిపక్షాలు అమరావతి కోసం పోరాటం చేసినా అది ఫలించలేదు. మద్యం రేట్లు పెంచారని, ఇసుక అందుబాటులో లేదని, ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగు లేకుండా చేస్తున్నారని, ఇలా కొన్ని కారణాలను పట్టుకుని ఉద్యమాలు మొదలుపెట్టినా ఏవీ సక్సెస్ కాలేదు. కానీ ఇన్నాళ్లకు జాబ్ క్యాలెండర్ అనేది మాత్రం ఏపీలో సంచలనంగా మారింది. అప్పటికే వాలంటీర్లు, సచివాలయాల పోస్టులతో వైసీపీ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసింది. కానీ జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా ఏపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాలను మరీ తక్కువ చేసి చూపించడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వీరికి విద్యార్థి సంఘాలు జత కావడంతో నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. మరి వీటికి నాయకత్వం వహించేది ఎవరు? ఓవైపు లోకేష్ నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయడానికి తాను ముందుంటానంటూ వస్తున్నారు. జూమ్ కాన్ఫరెన్స్లతో హోరెత్తిస్తున్నారు. అవసరమైతే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తామన్నారు. చలో తాడేపల్లి ఉద్యమాన్ని తానే ముందుండి నడిపిస్తామంటున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేయబోతున్నారు. జనసేన తరఫున నిరుద్యోగుల సమస్యలపై అధికారులకు రిప్రజెంటేషన్లు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం వెంటనే తాజా జాబ్ క్యాలెండర్ రద్దు చేసి ఎక్కువ పోస్టులతో మరో క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగరాకపోతే తాను కూడా కార్యాచరణలోకి దిగుతానంటూ హెచ్చరిస్తున్నారు. సమస్య ఒకటే, కానీ పోరాటాలు వేరువేరు. ఒకటి టీడీపీ ఆధ్వర్యంలో, ఇంకొకటి జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిరుద్యోగ పోరాటానికి నాయకత్వం వహించడానికి లోకేష్ పవన్ పోటీ పడుతున్నారు. ఇద్దరికీ ఆ క్రెడిట్ కావాలి. మరి చివరికి ఏమవుతుందో, ఎవరి పోరాటం ఫలిస్తుందో వేచి చూడాలి.